హలో రిగర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆర్కే మంగారి. ఈరోజు ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసిన, అది ఎక్కడికనేది మీరు కింద గెస్ చేయండి. ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే ఫ్లైట్ లో వెళ్తాను. ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ ట్రిప్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ట్రిప్ అవుతుంది. అండ్ ఈ ట్రిప్ కి నేను శరత్ అని నా ఫ్రెండ్ వస్తున్నాడు, ఇద్దరం కలిసి వెళ్తున్నాం ట్రిప్ కి. ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏంటంటే లైక్ ఇంటర్నేషనల్ ట్రిప్ కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో, అంటే కొంచెం ఫ్లైట్స్ చీప్ గా ఎలా బుక్ చేసుకోవాలనేది నేను డీటెయిల్ గా చెప్తాను, విత్ వెబ్సైట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అన్ని ఇచ్చుకుంటూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అంటే చీప్ హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి అన్ని క్లియర్ చెప్తాను. వీసా డీటెయిల్స్, వీసా ఫ్రీ ఉందా లేదంటే ఈ వీసా ఉందా, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని డేస్ పడుతుంది, క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా సెకండ్ వీడియో ఉంటుంది. ఈ వీడియోలో ఏంటంటే డైరెక్ట్ మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే పోతాం. సమ్ రియల్లీ సారీ, వీడియోస్ అయితే చాలా లేట్ వస్తున్నాయి, ఎందుకంటే కొంచెం వర్క్ బిజీలో ఉండి వీడియోస్ ఎక్కువ పెట్టలేకపోతున్నాను. బట్ ఈ రోజు ఈసారి అయితే మనకి టైం కొంచెం మంచిగా దొరికింది, ఒక 8 to 9 డేస్ వరకు అయితే టైం తీసుకున్నాను. ఒక చిన్న హింట్ అయితే ఇస్తాను, 23,000 లో ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే అయిపోతుంది. కంట్రీ ఉండొచ్చు, కంట్రీస్ కూడా ఉండొచ్చు. మీరు అయితే గెస్ట్ చేయండి, కింద కమెంట్స్ పెట్టండి ఏ కంట్రీ. ఇప్పుడే వచ్చేసాను లోపలికి. శరత్ వచ్చినాక శరత్ని కలిసి వీరైతే లాంచ్కి వెళ్తాం. లాంచ్కి వెళ్ళేసి తినేసి ఇంకా బయలుదేరిపోతాం. టైం వచ్చేసి 5 అవుతుంది. నా గేట్ నెంబర్ వచ్చేసి 10, ఇంకా ముందు పోవాలి. లెఫ్ట్ కనిపిస్తుంది కదా గేట్ నెంబర్ 1, ఇది ముందట ఇంకా బోర్డు 3 to 14, అంటే 10 అంటే 10 ఇంకా ముందుగా పోవాలి మనం. ఎప్పుడైనా మంది 100 పైన వస్తుంది, 100 కానీ 104 కానీ 108 కానీ. ఎయిర్పోర్ట్లోకి వస్తే తెలుసు ఎట్లా ఉంటుందో మొత్తం, మొత్తం టెంప్టింగ్ ఉంటాయి అన్ని. ఫుడ్ స్మెల్ అయితే మస్తు వస్తుంది. అదే కనిపించే ఆకాశ ఎయిర్, ఫస్ట్ టైం ఎక్కుతున్న ఈ ఎయిర్లైన్స్లో. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో. ఓకే, ఆకాశ ఎయిర్ QP 14076 35 బోర్డింగ్, ఢిల్లీకి వెళ్తుంది. స్టార్ట్ అయితే అయిపోయింది, బోర్డింగ్ స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 5:37 అవుతుంది. ఓకే, 5:37 అండ్ మా ఫ్లైట్ వచ్చేసి డేట్ 6th April 2024, డిపార్చర్ 6:30 అంటే 6:35 ఉంది. టైం వచ్చేసి 5:30. ఇంకా మన రాలేదు, ఇంకొక 5 మినిట్స్ టైం పడుతుందంట. గూగుల్ మ్యాప్స్లో 5 మినిట్స్ చూపించింది వచ్చేస్తున్నా అన్నాడు. ఆల్రెడీ బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నానంట ఆన్లైన్లో, డైరెక్ట్గా వచ్చేస్తా అని చెప్పాడు. సో చూసాం ఎలా వేస్తారా లేదా. నాకైతే భయం అవుతుంది, 5:38 టైము. మై గాడ్. సో రవికుమార్ బంగారి అండ్ శరత్ కుమార్ ఇద్దరం వెళ్తున్నాం ఆకాశ ఎయిర్లైన్స్ నుంచి హైదరాబాద్. 6:35 ఉంది టైం, వచ్చేసి 5:40 అవుతుంది. శరత్ ఇంకా రాలేదు. 6:30 to 9:35 ఢిల్లీలో రీచ్ అవుతాం. ఫస్ట్ ఢిల్లీకి అయితే వెళ్తున్నాం ఈరోజు. ఇప్పుడు వస్తున్నాడు, అందాది అయిపోయింది. ఇంకా 5-3 మినిట్స్ ఉంది ఇంకా. దాదా టైం వచ్చేసి 6:05 అయింది, ఇంకా 25 మినిట్స్ మాత్రమే. ఏమి టెన్షన్ 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 పెడతాం. అయ్యో, ఇంకొక 5 మినిట్స్ అయితే క్లోజ్ ఇచ్చేవాళ్ళు. లోపలికి సీట్ నెంబర్ 31D అనుకున్నా ఎత్తిపోతుంది అనుకున్నా మాక్సిమం. సో ఆకాశ ఎయిర్లైన్స్ అనేది ఫస్ట్ టైం ఎక్కేది నేను కూడా. నువ్వు ఫస్ట్ టైం కదా ఫ్లైట్ అయితే ఓకే ఉంది, ఇండికల్ టైపే ఉంది, అట్టనే అనిపిస్తుంది. అట్టనే లోపలికి వెళ్ళి చూద్దాం. సన్సెట్ అవుతుంది, 6:59 అయింది టైము, ఇంకా సన్సెట్ అవ్వలేదు, అంటే కిందకి వెళ్తుంది మెల్లమెల్లిగా. అంటే టైర్ లాగడానికి ఈ పార్కింగ్ ఉంది కదా బ్యాక్, దానిలో లాగుతారు ఆ వెహికల్ తోటి. ఇంకా లాగేసి రన్ అవే మీద పెడతారు, అప్పుడు ఇది ఇంకా స్టార్ట్ ఇస్తున్నారు. ఏ 7:37 ఇది. రైట్, ఆకాశ ఎయిర్లైన్ వైబ్స్. ఆకాశ ఎయిర్లైన్స్ నేను ఫస్ట్ టైం పెట్టిన. సో ఇదైతే నార్మల్గా ఫుడ్ ట్రే లేకపోతే ల్యాప్టాప్ పెట్టుకుని అది తీసుకోవడానికి ట్రే మాత్రం కంపల్సరీ ఉంటుంది, ఏ ఎయిర్లైన్స్ కామనే. అండ్ ఇక్కడ యూఎస్బి ఇచ్చినారు, డొమెస్టిక్లో కూడా యూఎస్బి ఉండటం చాలా రేరు, ఫస్ట్ టైం ఇస్తున్నాయి అయితే.
అండ్ ఇవన్నీ కాకుండా ఇది ఒకటి ఏంటంటే ఈ లివర్ పైకి లాగితే ఇది వచ్చింది ఫోన్ది, ఈ ఫోన్ది ట్రే అనమాట. ఈ ఫోన్ ఏంటంటే ఇలా పెట్టుకొని మనం ఇట్లా చూసుకోవచ్చు. ఇంకా అంటే లైక్ ఇక మూవీస్ కానీ లేదా పాటలు ఏమైనా వచ్చు, మంచిగా సేఫ్టీ ఎక్కువ ఉంది. లైక్ ఓ ఎవరు ఉందా, ఓకే బోత్ వేస్ అవుతుంది. 6 మినిట్స్ లేట్ ఇప్పుడే బయలుదేరింది ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. వీటన్నిటితో పాటు ఒక మెన్యూ కార్డ్ కూడా ఉంది, కేఫ్ ఆకాశ అంట. ఎయిర్లైన్స్ పేరు ఆకాశ అండ్ కేఫ్ ఆకాశ కూడా ఉంది. దీంట్లో ఏంటంటే సో మెన్యూ కార్డ్లో ప్రైజ్ చూద్దాం ఎట్లున్నాయో. ప్రైజ్ వచ్చేసి ఓకే 200 రోస్టర్ క్యాషెస్, పాప్కార్న్ 150. ప్రైస్ ఓకే ఉన్నాయి కదా, మరి అంత రీజనబుల్, మరింత కాస్ట్ లేవు. సో ఇండిగోలో మిగతా వాటిలో అయితే ఓ బ్లాక్ కాఫీ 100 రూపీసే, మిగతా వేరే ఫ్లైట్లో ఏంటంటే కాస్ట్ చాలా కాస్ట్ ఉంటుంది, మినిమం 250+ ఉంటాయి. ఈవెన్ కాఫీ ఒకటి కూడా దీంట్లో బ్లాక్ కాఫీ 100 ఉంది, గ్రీన్ టీ డెటాక్స్ 100, మసాలా టీ 100, మసాలా టీ లో షుగర్ ఓకే, క్యాపుచినో 150. వామో రాదు అది క్యాపుచినో ఉంది తాగుతాను. రియల్ యాక్టివ్ ఆరెంజ్ జ్యూస్ 100, ఒక జ్యూస్లు అన్నీ 100 ఉన్నాయి, 150 ఉన్నాయి. కోకోనట్ వాటర్ ఒకటి 150, ఓకే బాదం మిల్క్ షేక్ కోల్డ్ కాఫీ 150. బాగుంది ప్రైస్ ఇది సూపర్ అయితే. ఇది నార్మల్ యాడ్స్. ఇంకా బర్గర్స్ కూడా ఉన్నాయి, బర్గర్స్ 550 అమ్మా చాలా కాస్ట్ ఉంది. కాంబో వచ్చాడు బర్గర్స్, ఈగర్ బర్గర్ అంట కాంబో 550 రూపీస్, టాప్ బర్న్ 550, ఓకే ఓన్లీ బర్న్ అంటే 550. ప్రీ బుక్ చేసుకుంటే 550, ఇలాంటి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, రీజనబుల్ ప్రైస్ ఉంది. ఏడో టొమాటో చీజ్ పాస్తా ఉంది 200, పోహా ఉప్మా బేల్పూరి నూడిల్స్ 250, చికెన్ కర్రీ రైస్ 300, ఓకే ఉంటుంది. నేను అయితే ఒకటి క్యాబేజ్ ఏమిటా అలాంటి మామిడికి టీ అయితే వచ్చేసింది, మనకైతే కాఫీ క్యాపుచినో టేస్ట్ చేస్తాం. ఆకాశ ఎయిర్లైన్స్లో క్యాపుచినో కాఫీ టేస్ట్ చేస్తున్నా. సూపర్ ఆల్రైట్. సో 8:34 ఇప్పుడే ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్ అయితే. మామూలుగా మనం బోర్డింగ్ పాస్లో ల్యాండింగ్ వచ్చేసి 9:05 ఉంది, బట్ ఇది 8:35 ల్యాండ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ 30 మినిట్స్ ముందే వచ్చింది అనమాట. అప్పటికి 14 మినిట్స్ లేట్గా బయలుదేరినప్పటికీ తొందరగా వచ్చేసింది, ఎగ్జాక్ట్లీ 2 అవర్స్. ఓ సిగ్నల్ వచ్చేసింది చూడండి. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆకాశ ఎయిర్ ఫస్ట్ ఇంప్రెషన్స్. సో ఇప్పుడే ఢిల్లీలోకి వచ్చాను. ఓకే ఇప్పుడే రీచ్ అయ్యాను ఢిల్లీలోకి. చాలో మనం వచ్చిన ఫ్లైట్ ఇదే ఆకాశ ఎయిర్, ఓకే కనిపిస్తుంది కదా, ఇందులోనే వచ్చాము మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి పహార్గంజ్కి వెళ్తాం, మెట్రో సర్వీసెస్ 10 వరకు ఉంటుంది అన్నమాట. ఒకటి సో బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయిన వెంటనే ముందర ఇక్కడ మనకు కనిపిస్తాయి పిఆర్ఎం పికప్, ట్యాక్సీస్, సిటీ బస్సెస్ పికప్స్ అండ్ మెట్రో ఉంది టర్మినల్ 3. అండ్ ఇక్కడ బోర్డు అయితే ఉన్నది, ఇక్కడ అక్కడ నుంచి ఎట్లా పోవాలనే మొత్తం అంత ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉంది. చలో మనమైతే ఇప్పుడు మెట్రో తీసుకుని వెళ్దాం. ఎక్కడ చూసినా మొత్తం బోర్డ్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ కావద్దు, బోర్డ్స్ తీసుకొని వచ్చేయచ్చు. మెట్రోలో ఏంటంటే కొంచెం మనకి చీప్ లేకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ట్యాక్సీలో ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్, అట్ ద సేమ్ టైం పడుతుంది, ట్రాఫిక్ చాలా ఉంటుంది కాబట్టి. ఢిల్లీ కదా, హైదరాబాద్కి 4-5 ఇంతలు ఉంటుంది ట్రాఫిక్. ఇగో ట్యాక్సీ చూడండి, చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ బుక్ చేసుకున్న వాళ్ళంతా. రైట్ సో మెట్రో టర్మినల్ 3 అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఈ రైట్ కొన్ని కోచెస్ ఉంటాయి అన్నమాట, అన్ని కోచెస్ ఫారెన్స్ వచ్చినారు. అండ్ అక్కడ కనిపించేటంతా ట్యాక్సీలు బస్సులు అన్నీ అక్కడ ఆగుతాయి. అండ్ మనం ముందుకెళ్ళిపోతున్నాం, ఫారెన్స్ చాలా కనిపిస్తున్నారు ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి
సో ఫారినర్స్ చాలా కనిపిస్తూ ఉంటారు, వస్తారు మొత్తం అంత అందరు ఫారినర్స్. మొత్తం బ్యాచ్ అయితే ఎక్కడ పోతున్నారు మరి వీళ్ళు? గ్రూప్ ఉంది, మొత్తం గ్రూపే, అది పెద్ద గ్రూపే. ఓహో కనిపించే టర్మినల్ 3 సిటీ బస్సెస్. ఓకే, సిటీ బస్సెస్ కూడా అటే ఉన్నాయి అండ్ మెట్రో కూడా అటే ఉంది. రైట్, మిగతా విషయాలు మెట్రోలో మాట్లాడుకుందాం. ఇక యాప్ బేస్డ్ ట్యాక్సీ అంటే ఓలా ఊబర్ లాంటిది, నార్మల్ ట్యాక్సీ నార్మల్ దొరికితే ఓలా ఊబర్ లాంటివి కూడా దొరుకుతాయి. చలో మెట్రో పార్కింగ్ పికప్ షటిల్ బస్సెస్ స్ట్రైట్ వెళ్ళిపోవడమే. అంత రష్ అయితే ఏం కనబడతలేదు, మేబీ ఇంకొక 2 అవర్స్ తర్వాత కనిపిస్తుంది. టైం వచ్చేస్తే 9 అవుతుంది ఇప్పుడు. ఓకే, సో మెట్రోకి వెళ్ళాలంటే దారి కొంచెం డౌన్లోకి, లైక్ కైండ్ ఆఫ్ ఒక సబ్వేలో వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ బోర్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. కన్ఫ్యూజ్ అయితే నన్ను అడగచ్చు, సెక్యూరిటీ వాళ్ళని చెప్పేస్తారు ఈజీగా. సో అడగనిపిస్తుంది బోర్డు, మెట్రో లెఫ్ట్కి వెళ్ళాలి, సబ్వే టైప్ ఉంది అన్నమాట, ఈజీ బండ గుర్తు. మెట్రో వచ్చేసింది. డొమెస్టిక్ అరైవల్స్, డిపార్చర్స్, ఇంటర్నేషనల్ అరైవల్స్ రైట్ సైడ్కి, టర్మినల్ 2 రైట్ పోతే ఇక మెట్రో పార్కింగ్ పికప్ ప్రిపేర్ ట్యాక్సీ అన్నిటే ఉన్నాయి. అడుగుకడుక్కి బోర్డ్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఏముండదు. రైట్, సో మనకి అయితే లిఫ్ట్లు ఉన్నాయి, లిఫ్ట్ కాకపోతే ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. రైట్, కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇక రైట్ మామూలు అయితే టికెట్ తీసుకుంటున్నాను, అక్కడ టికెట్ తీసుకుని ఇక్కడ డైరెక్ట్కి వెళ్ళిపోతాం బార్ కంచికి. డూస్ అండ్ డోన్స్ అండ్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ టర్మినల్ 3 మెట్రో స్టేషన్ సిస్టమ్ మ్యాప్. ఓకే, మెట్రో స్టేషన్ లోపలికి రాగానే టర్మినల్ 3 నుంచి ఒక కొన్ని సిల్వర్ కలర్లో బొమ్మలు కనిపిస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. ఓకే, ఢిల్లీలో మెట్రో సెట్ ఉంటాయి, అది అటొకటి ఇటు ఒకటి, మనం పోవాల్సింది ఇటు. సో మెట్రో ట్రైన్ రాకముందుకి ఇవన్నీ డోర్స్ ఉంటాయి అన్నమాట, ఫుల్ సేఫ్టీ. బట్ మన హైదరాబాద్ ఇట్లా ఉండవు, మొత్తం ఓపెన్ ఉంటాయి అన్నమాట. ప్రతి 15 మినిట్స్ ఒక మెట్రో ట్రైన్ ఉంటుంది. మెట్రో టికెట్ వచ్చేసి ఇలా ఉంటుంది, కార్డ్స్ కూడా ఉంటాయి. బట్ మనం ఇక్కడ లోకల్ కాదు కాబట్టి జస్ట్ టెంపరీ తీసుకుంటే ఇలా వస్తుంది మనకి. న్యూఢిల్లీకి అయితే రీచ్ అయిపోయినాం, న్యూఢిల్లీ నుంచి బార్గంజ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ ఒక 300-350 మీటర్స్ ఉంటుంది. మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి మాకు 450 మీటర్స్ ఉంది, ఒక 100 మీటర్స్ ఎక్స్ట్రా. అదో ముందుగా అనిపించేది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ పైకి ఎక్కి రోడ్ క్రాస్ చేయడానికి మనం ఇక్కడ పైన ఈ బ్రిడ్జ్ యూజ్ చేస్తున్నాం, స్కై ఓవర్ అంటారు దీన్ని. సో కిందకి వెళ్ళిపోవచ్చు, అది కొంచెం గలీజ్గా ఉంది కదా. సో అటైతే మంచిగా, అటైతే మంచిగా స్కై ఓవర్ ఉంది, క్రాస్ చేసి టువర్డ్స్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. ఓకే, బాగుంది చూడడానికి, అంత బాగుంది కానీ కింద మొత్తం గలీజ్, సిగరెట్ పీకలు అన్నీ ఉన్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇది పహల్గంజ్, ఇది పహల్గంజ్ రాజు చూడండి, ఇది ఢిల్లీ. పహల్గంజ్ చాలా నాకు తెలిసి ఒక ఇయర్స్ అయిపోయింది రాగేటు, ఒక 2 ఇయర్స్ పైనే ఉంటుంది ఢిల్లీ పహల్గంజ్. అంటే తిరిగిన ఒకప్పుడు బాగా రైడింగ్ ఇష్టప్పుడు, మామూలు అప్పుడప్పుడు ఇష్టం వేరే వేరే పనులకి. రూమ్లో చెక్ ఇన్ అయిపోయినాం, చెక్ ఇన్ అయిపోయి ఒక చిన్న హోటల్కి అయితే వచ్చినాం, పనీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసినాము, బటర్ రోటీ జీరా రైస్ ఒకటి ఆర్డర్ చేసినాం. బట్ డిన్నర్ అయితే అయిపోయింది అండ్ లైట్గా పార్గంజ్ మొత్తం తిరుగుతున్నాం, గల్లీలే గల్లీలు, ఘోరమైన గల్లీ చూపిస్తున్నారు అండి, అండ్ చిన్న చిన్న ఉన్నాయి. ఇద్దరు ఈ బ్లాగ్ అయితే నేను ఫిక్స్ చేస్తాను, తెలుసుగా ఎవడైనా నేను వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో సినిమా చూసాను నేను.
chestnut again. It's a ranch team.